ఈ నెల 3వ తేదీన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 అనే విమానం 13 మంది సిబ్బందితో మిస్ అయింది. అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మెచ్చుకాల్ ల్యాండింగ్ గ్రౌండ్స్ కి వెళ్లాల్సిన ఈ విమానం మధ్యాహ్నం 12:25 టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 35 నిమిషాలకే కంట్రోల్ రూమ్ తో కాంటాక్ట్ మిస్ అయింది. వెంటనే మన ఆర్మీ C-130J Sukhoi-30 లాంటి అత్యాధునిక విమానాలతో సర్చ్ ఆపరేషన్ ని మొదలు పెట్టింది. కానీ 4 రోజులు గడుస్తున్న AN-32 విమానం యొక్క ఆచూకీ మాత్రం దొరకలేదు. దాంతో మన ఇస్రో కూడా రంగంలోకి దిగింది. కార్టోశాట్, రీసాట్ లాంటి ఉపగ్రహాలతో మిస్ అయిన AN-32 విమానాన్ని వెతకడం స్టార్ట్ చేసింది. 8 రోజులు గడుస్తున్న ఆ విమానానికి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. 8 రోజుల తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోని లింపో అనే పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో మిస్ అయిన AN-32 యొక్క శకలాలను గుర్తించామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ పై చీకట్లో బాంబు వేసినా ఇంతమంది చనిపోయారని పర్ఫెక్ట్ గా వాళ్ళ కౌంట్ ని చెప్పగలిగే మనకు మన ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో మిస్ అయిన AN-32 విమానాన్ని కనిపెట్టడానికి మాత్రం 8 రోజుల టైం పట్టింది. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల చనిపోయిన మన జవాన్ల యొక్క బాడీస్ ని కలెక్ట్ చేసుకోవడానికి మనకు మరో 6 రోజుల టైం పట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు చనిపోతే 6 గురి బాడీస్ మాత్రమే మనకు దొరికాయి. మిగిలిన 7 గురు జవాన్లకు సంబంధించిన బాడీ పార్ట్స్ మాత్రమే లభించాయి. ఈ సంఘటన జరిగిన 2 రోజుల వరకు మన నేతలు చనిపోయిన ఆర్మీ కుటుంబాలను కలిసి పరామర్శించడం, చనిపోయిన జవాన్లకు సంతాపాన్ని తెలియజేయడం ఇవన్నీ మెట్రో స్పీడ్ లా ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఆ తర్వాత అంతా మామూలే. ఇది స్టోరీ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏదైనా ఒక ఆర్మీ విమానం కూలిపోతే దాంట్లో ఉండే ELT ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ వెంటనే యాక్టివేట్ అయ్యి ఒక సిగ్నల్ ని రిలీజ్ చేస్తుంది. ఆ సిగ్నల్ ని యూజ్ చేసి ఆ విమానం ఎక్కడ కూలిపోయిందో నిమిషాల్లో కనిపెట్టవచ్చు. కానీ రీసెంట్ గా జరిగిన AN-32 క్రాష్ లో ఈ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు? అసలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలకి ఏమైంది? ఒకటి కాదు, 2 కాదు, గత 5 నెలల్లో దాదాపు 10 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. వీటిలో అభినందన్ విమానం ఒక్కటే యుద్ధంలో క్రాష్ అయింది. మిగిలిన 9 విమానాలు టెక్నికల్ కారణాల వల్ల క్రాష్ అయ్యాయి. ఇదే సంవత్సరం జనవరిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిరాజ్ 2000 అనే విమానం క్రాష్ అవడం వల్ల 2 పైలట్స్ చనిపోయారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 1న మరో మిరాజ్ 2000 విమానం కొల్కతాలో క్రాష్ అవడం వల్ల మరో 2 పైలట్లు ప్రాణాలొందిలారు. అదే నెల 27వ తేదీన మన ఆర్మీకి చెందిన MI-17 అనే హెలికాప్టర్ క్రాష్ అవడం వల్ల 6 గురు ఎయిర్ ఫోర్స్ అధికారులు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత 5 నెలల్లో జరిగిన 10 విమాన ప్రమాదాల్లో మన ఎయిర్ ఫోర్స్ కి చెందిన 20 మంది పైలట్స్ చనిపోతే 18 మంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఎందుకని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఇన్ని విమానాలు కూలిపోతున్నాయి? దీని వెనకాలన్న రీజన్స్ ఏంటి? ఇన్ని విమానాలు కూలిపోతున్నా, ఇంతమంది పైలట్స్ చనిపోతున్నా మన గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ వెబ్సైట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆన్లైన్లో మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ డిజిటల్ సురేష్ బుక్ ఎంతగానో యూజ్ అవుతుంది. దీంట్లో వెబ్సైట్స్ ఎలా ఎర్న్ చేస్తాయి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి, ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా ఎన్నో రకాల విషయాలను స్టెప్ బై స్టెప్ తెలుగు లాంగ్వేజ్లో ఈ బుక్లో పిక్చర్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో జెన్యున్గా మనీని ఎర్న్ చేయాలనుకునే వారికి ఈ బుక్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సాధారణంగా మిలిటరీ విమానాలు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాటిలో ఉండే సిగ్నల్ ఎమిటర్స్ ఒక సిగ్నల్ని రిలీజ్ చేస్తాయి. సిగ్నల్ ఎమిటర్ రిలీజ్ చేసే ఈ సిగ్నల్ వల్ల ఆ విమానం ఏ ప్లేస్లో కూలిపోయిందో తెలుసుకోవచ్చు. రీసెంట్గా క్రాష్ అయిన AN-32లోని కార్గో కంపార్ట్మెంట్లో కూడా ఈ సిగ్నల్ ఎమిటర్ ఫిట్ చేయబడి ఉంది. కానీ అది అవుట్డేట్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు సిగ్నల్ని రిలీజ్ చేయలేదు. దీన్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడో అప్గ్రేడ్ చేయాల్సింది. కానీ అది కుదరకపోవడం వల్ల అవుట్డేటెడ్ సిగ్నల్ ఎమిటర్స్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ విమానానికి కావాల్సిన సిగ్నల్ ఎమిటర్స్ ని తయారు చేసేది ఒక బ్రిటిష్ కంపెనీ. ఈ కంపెనీ వాటిని తయారు చేయడం 2004లోనే నిలిపివేసింది. దాంతో మన గవర్నమెంట్ చేసేదేం లేక గత కొన్ని సంవత్సరాలుగా అవుట్డేటెడ్ సిగ్నల్ ఎమిటర్స్ ని ఈ విమానాల్లో యూజ్ చేస్తుంది. ఈ AN-32 విమానం ప్రమాదానికి గురవడం ఇదే మొదటిసారి కాదు. 1986లో మస్కట్ నుంచి గుజరాత్ కి రావాల్సిన AN-32 విమానం అరేబియా సముద్ర ప్రాంతంలో రాడార్ సిగ్నల్ నుంచి మిస్ అయింది. ఈ విమానం ఏమైందో, దాంట్లో ప్రయాణించిన 7 గురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఏమయ్యారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. 1999లో ఢిల్లీలో ఒక AN-32 విమానం క్రాష్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న 18 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సిబ్బంది చనిపోయారు. 2009లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన మరో AN-32 క్రాష్ లో 13 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. ఇవి కొన్ని మాత్రమే, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి.
2016లో చెన్నై నుంచి 29 మంది సిబ్బందితో అండమాన్ నికోబార్ వెళ్తున్న AN-32 విమానం బంగాళాఖాతంలో కాంటాక్ట్ నుంచి మిస్ అయింది. 13 యుద్ధనౌకలు, 5 ఫైటర్ జెట్స్, 3 సబ్మెరైన్స్. దీని ఆచూకీ కోసం నెలల పాటు వెతికినా ఈ విమానానికి సంబంధించిన ఒక్క క్లూ కానీ, దీంట్లో ప్రయాణించిన 28 మందికి సంబంధించిన ఏ ఒక్క డెడ్ బాడీ కానీ లభించలేదు. దాంతో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని, చనిపోయిన జవాన్ల కుటుంబాలకు పోస్ట్లో ఒక లెటర్ని పంపింది. ఆ లెటర్ పై కుటుంబ సభ్యులు సైన్ చేసి తిరిగి ఆ లెటర్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి పంపవలసి ఉంటుంది. కానీ ఈ ప్రమాదంలో చనిపోయిన కృణాల్ బాల్ పట్టే అనే పైలట్ యొక్క తండ్రి రాజేంద్ర బాల్ పట్టే మాత్రం ఆ లెటర్లో సంతకం చేయడానికి ఒప్పుకోలేదు. ఇతనే కాదు, మరో 6 కుటుంబాలు కూడా ఈ లెటర్ పై సైన్ చేయడానికి ఒప్పుకోలేదు. ఈ రాజేందర్ బాల్ పట్టే అనే అతను అప్పటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి మనోజ్ పారికర్ ని కలిసి ఇలా అడగడం జరిగింది. 30 సంవత్సరాల పాత కారుని మీరు నడపగలరా? నడపలేరు. 30 సంవత్సరాల పాత కారునే మీరు నడపలేనప్పుడు 35 సంవత్సరాల పాత విమానాలను మన పైలట్స్ ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించాడు. పనికిరాని పాత విమానాలను వాడుతూ యంగ్ పైలట్స్ యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఈయన ఆరోపించాడు. అయినా ప్రభుత్వం కానీ మీడియా కానీ ఈయన పట్టించుకోలేదు. నిజానికి ఈ AN-32 విమానాల యొక్క జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. 25 సంవత్సరాల తర్వాత వీటిని వాడాలంటే వీటిని అప్గ్రేడ్ చేయాలి. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసుకునే ముందు ఒక్కసారి AN-32 హిస్టరీ గురించి చూద్దాం. AN-32 రెండు టర్బో ఇంజన్స్ ఉన్న విమానం. దీన్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులకు సర్కుల్ని అందించడానికి యూజ్ చేస్తుంది. గంటకి 530 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలిగే ఈ విమానం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేయగలదు. 1984లో, అంటే సరిగ్గా 35 సంవత్సరాల కిందట, మనం 125 AN-32 విమానాలను ఒకప్పటి రష్యాలోని యుక్రెయిన్లో ఉన్నటువంటి ఆంటానోవ్ అనే కంపెనీ నుంచి కొనుక్కున్నాం. వీటిని మన దేశానికి అప్పగించడానికి తీసుకొస్తున్న టైంలోనే ఒక AN-32 విమానం దారిలోనే కూలిపోయింది. అలా 1984 నుంచి ఇప్పటి వరకు 18 విమానాలు కూలిపోయాయి. 3 విమానాలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాయి. 104 విమానాలు మాత్రమే ప్రస్తుతం వర్కింగ్ లో ఉన్నాయి. నిజానికి వీటి జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. 2009లోనే వీటికి మనం రిటైర్మెంట్ ఇవ్వాల్సింది. కానీ అలా జరగలేదు. ఇప్పటికే చాలా దేశాలు దీన్ని వాడడం ఆపేశాయి. దీన్ని తయారు చేసి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసిన రష్యా అయితే ఈ విమానాలని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. కానీ మనం మాత్రం దీంట్లో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ పనిచేయకపోయినా, దీన్ని కొన్ని 35 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ కోసం వీటినే యూజ్ చేస్తున్నాం. మరి దీన్ని అప్గ్రేడ్ ఎందుకు చేయలేదు అంటే, 2009లో ఒక AN-32 విమానం అరుణాచల్ ప్రదేశ్ లో క్రాష్ అవడం వల్ల 13 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభుత్వం వీటిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే వీటిని మరో 15 సంవత్సరాల పాటు, అంటే 2024 వరకు యూజ్ చేసుకోవచ్చు. కొత్త విమానాలు కొనే బదులు వీటిని అప్గ్రేడ్ చేయడమే బెస్ట్ అని ఆలోచించిన మన ఇండియన్ గవర్నమెంట్ వీటిని తయారు చేసిన యుక్రెయిన్ లోని ఆంటానోవ్ కంపెనీతో $40 కోట్లతో ఒక డీల్ ని కుదుర్చుకుంది. ఆ డీల్ ప్రకారం ఆంటానోవ్ కంపెనీ మన దగ్గర ఉన్న అన్ని AN-32 విమానాలను అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. డీల్ జరిగిన తర్వాత మొదటి విడతగా 40 విమానాలను అప్గ్రేడ్ చేయించడం కోసం మన గవర్నమెంట్ యుక్రెయిన్ పంపించింది. కానీ April 2015లో ఆ 40 విమానాల నుంచి 5 విమానాలు యుక్రెయిన్ లో మిస్ అయ్యాయి. ఈ విషయం బయటికి రావడంతో మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడున్న యుక్రెయిన్ గవర్నమెంట్ తో ఎలాగైనా పోయిన విమానాలను కనిపెట్టాలని ఆదేశించింది. అలా మిస్ అయిన 5 విమానాలు కొన్ని రోజుల తర్వాత యుక్రెయిన్ లోని ఒక సివిల్ ఏవియేషన్ ప్లాంట్ లో దొరికాయి. ఆ తర్వాత ఆ 40 విమానాలను ఆంటానోవ్ కంపెనీ అప్గ్రేడ్ చేసి ఇండియాకి పంపేసింది. మిగిలిన విమానాలను యుక్రెయిన్ పంపి అప్గ్రేడ్ చేసే బదులు ఇండియాలోనే కాన్పూర్ లో ఉన్నటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ లో అప్గ్రేడ్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ భావించింది. అందుకు కావాల్సిన టెక్నాలజీని యుక్రెయిన్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంది. కానీ అప్గ్రేడ్ మాత్రం జరగలేదు. ఎందుకంటే అదే టైంలో అప్గ్రేడ్ చేయవలసిన ఆంటానోవ్ కంపెనీ 3 ముక్కలుగా విడిపోయింది. దీని వల్ల అప్గ్రేడ్ చేయడానికి రావాల్సిన టెక్నీషియన్స్ రాలేదు. దానికి తోడు 2004లోనే ఈ విమానానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే కంపెనీ వీటి తయారీని ఆపేసింది. దీంతో వీటిని అప్గ్రేడ్ చేయడం కూడా ఆగిపోయింది. అలా అప్గ్రేడ్ అవ్వని పాత విమానాలని ప్రస్తుతం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తుంది. ఈ అవుట్డేటెడ్ AN-32 విమానాలు ఇప్పటికీ మన ఎయిర్ ఫోర్స్ లో 100కు పైగా ఉన్నాయి. ఒక్కో విమానం నడపడానికి దాదాపు 5 సిబ్బంది కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన 500 మంది పైలట్ల యొక్క జీవితాలతో రోజు మన గవర్నమెంట్ ఆడుకుంటుంది. ఈ ఒక AN-32 విమానమే కాదు, ప్రస్తుతం మనం వాడే HS-748 విమానాలు 1970లో తయారైనవి. వీటిని మనం ఇంకా యూజ్
చేస్తున్నాం. MiG-21 విమానాలు. 1963లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1200 MiG-21 విమానాలను మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. వీటిలో ప్రస్తుతం 100 విమానాలు మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. ఈ MiG-21 విమానాల వల్ల ఇప్పటి వరకు 170 మంది ఆర్మీ పైలట్స్ చనిపోయారు, 40 మంది సాధారణ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మనం ఇప్పుడు వాడుతున్న ఫైటర్ జెట్ అయినటువంటి జాగ్వార్ ని 2005లోనే ఫ్రాన్స్, 2007లో యూకే యూజ్ చేయడం ఆపేశాయి. మనం మాత్రం ఇంకా వీటిని యూజ్ చేస్తూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం మన దగ్గరున్న మిలిటరీ ఆయుధాల్లో 68% అవుట్డేటెడ్. ప్రపంచం ఎప్పుడో వీటికి రిటైర్మెంట్ ఇచ్చేసింది, అయినా మనం వాటినే వాడుతున్నాం. బహుశా వాడుకోవడం గురించి మన నాయకులకు తెలిసినంతగా వేరే ఏ దేశానికి తెలియదనుకుంటా. ఇదంతా పక్కన పెడితే మన వాళ్ళు కొత్త విమానాలను ఎలా చూసుకుంటారంటే, అలా 1999లో కోట్లు ఖర్చు పెట్టి మనం రష్యా నుంచి 270 Sukhoi-30 విమానాలను ఇంపోర్ట్ చేసుకున్నాం. అలా 1999లో ఇంపోర్ట్ చేసుకున్న విమానాలకు షెడ్స్ నిర్మించడానికి 2013లో అప్లై చేశారు. విమానాలను ఇంపోర్ట్ చేసుకున్న 13 సంవత్సరాల తర్వాత వాటికి షెడ్స్ ని నిర్మించాలని మనలో గుర్తొచ్చింది. ఆ కాగితాలు మన గవర్నమెంట్ వరకు వెళ్లి అప్రూవ్ అవ్వడానికి మరో 3 సంవత్సరాల టైం పట్టింది. 2016లో పార్లమెంట్ లోని స్టాండింగ్ కమిటీ ఇప్పటికైనా షెడ్స్ ని నిర్మించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. దానికి మన మోడీ ప్రభుత్వం 2017లో అప్రూవల్ నిచ్చింది. ఇలా కోట్లు ఖర్చు పెట్టి కొన్న విమానాలకు 20 సంవత్సరాల తర్వాత షెడ్స్ కట్టడం మొదలు పెట్టాం. దీన్ని బట్టి మనం ఏ స్టేజ్ లో ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రపంచంలోనే 4వ అతిపెద్దదైనటువంటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సొంత టెక్నాలజీని యూజ్ చేయడంలో ఏ ప్లేస్ లో ఉందో ఇప్పుడు చూద్దాం. మన దగ్గర 484 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. దాంట్లో 16 మాత్రమే మనం సొంతగా తయారు చేసుకున్నాం. మిగిలినవన్నీ రష్యా, ఫ్రాన్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే మన దగ్గరున్న అటాకింగ్ విమానాలైనటువంటి MiG-27 జాగ్వార్లను కూడా ఫ్రాన్స్, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న 80% ఎక్విప్మెంట్ వేరే దేశాల నుంచి కొనుక్కున్నదే. దాదాపు 480 విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందించిన హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని కాదని వేరే దేశాలు వాడిపాడేసిన విమానాలను మనం కోట్లిచ్చి కొనుక్కుంటున్నాం. ఒక్క అభినందన్ వాల్యూ ఏంటో మన దేశానికి తెలుసు. ఈ పాత విమానాల వల్ల మనం నెలకో అభినందన్ని కోల్పోతున్నాం. ఇప్పటికైనా మన గవర్నమెంట్ పట్టించుకోవాలని, మన కోసం ప్రాణాలకు సైతం తెగించి పనిచేసే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ యొక్క భద్రత గురించి ఆలోచించాలని ఆకాంక్షిస్తూ మీ ఫ్యాక్స్ ఫర్ యూ. ఈ వీడియో ద్వారా మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.